శ్రీ లక్ష్మీ గణపతిభ్యో నమః శ్రీ గురుభ్యో నమః. నా పేరు చిత్రాడి శేష్ కుమారి. నేను విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం కేసీబీలో తెలుగు సిఆర్టీగా పనిచేస్తున్నాను. పిల్లలు, ఈరోజు మనం 7వ తరగతిలో ఉండేటువంటి వ్యాకరణ అంశాలు, భాషాంశాల గురించి తెలుసుకుందాం. తెలుసుకుపోయే ముందు మన చదువుల తల్లి సరస్వతీ మాతని ఒకసారి స్తుతిద్దాం. या कुंदेन्दु तुषार पारदवला, या शुभ्र वर्षान्विता, या वीणा वरदंड मंडिततरा, या श्वेत पद्मासना, या ब्रह्माच्युत शंकर प्रभुदिवि, देवै सदा पूजिता, सा मां पातु सरस्वती भगवती. పిల్లలు, ఈరోజు మనం వర్ణమాల లేదా అక్షరమాల గురించి తెలుసుకుందాం. అసలు అక్షరము అంటే ఏమిటి? అంటే నాశనము కానిది అని అర్థం. అయితే ధ్వని, ధ్వని అంటే ఏంటి? చప్పుడు శబ్దం అని అర్థం. అయితే భాషా విషయంలో ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. నోటితో పలికేటువంటి ఆ భాషకు సంబంధించిన గుర్తులనే అక్షరమాల లేదా వర్ణమాల అని అర్థం. అంటే ఏం లేదమ్మా, మనం ప్రతిరోజు మాట్లాడుకునేటువంటి మాటలకి కొన్ని గుర్తులు ఉండాలి కదా, ఆ గుర్తులనే మనం అక్షరాలు అని అంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఆ అన్నాం, ఆ అనేటప్పుడు ఎలా ఉంటుంది అని అడిగితే ఆ అంటే ఇలా ఉంటుంది అని చెప్తున్నాం కదా. అది ఆ అనేది ఆ యొక్క గుర్తు అనమాట. ఇలాంటి గుర్తులు మనకి తెలుగులో, ఆ గుర్తులనే మనం అక్షరమాల లేదా వర్ణమాల అంటున్నాం కదా. ఆ గుర్తులు మనకి తెలుగులో 56 ఉన్నాయి. ఎన్నున్నాయమ్మా? 56. ఇప్పుడు ఆ 56 గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అవి ఏంటంటే, మొదట అచ్చులు. ఈ అచ్చులు 16, హల్లులు 37, తర్వాత ఉభయాక్షరాలని 3. మనకు ఉండేటువంటి తెలుగు భాషలో ఉండేటువంటి 56 అక్షరాన్ని ఇలా 3 విధాలుగా విభజించడం జరిగింది. అందులో అచ్చులు ఎన్న చెప్పుకున్నాము, 16. ఎన్నమ్మా అచ్చులు? ఏంటమ్మా అవి? సున్నా,
సున్నా విసర్గ ఈ మూడింటిని కలిపి ఏమంటారు ఉభయాక్షరాలు ఏమంటారా ఉభయాక్షరాలు ఇప్పుడు మరలా మళ్ళీ మనం మొదటి నుంచి చూద్దాం అచ్చులు ఎన్నని చెప్పుకున్నాము 16 అందరికీ అర్థమైనయా ఆ 16 ఏంటి అచ్చులు హల్లులు ఎన్ని 37 ఉభయాక్షరాలు ఎన్ని 3 ఇప్పుడు 56 అందరికీ అర్థమైనయి కదా తెలుసు కదా మనం 6వ తరగతిలో వీటన్నిటి గురించి చెప్పుకున్నాం ఇక అచ్చులలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు మళ్ళీ మనం తెలుసుకుందాం పిల్లలు మనం ఇప్పటివరకు అక్షరమాలలో ఉండేటువంటి అచ్చులు హల్లులు ఉభయాక్షరాల గురించి తెలుసుకున్నాం కదా అవి అందరికీ అర్థమయ్యాయా తర్వాత అచ్చులలో మళ్ళీ వాటికి ఉచ్చారణ వాటిని పలికే విధానం బట్టి మళ్ళీ మరలా రెండు విధాలుగా విభజించడం జరిగింది అవి ఏంటంటే హ్రస్వాలు దీర్ఘాలు ఏంటమ్మా హ్రస్వాలు దీర్ఘాలు హ్రస్వము అంటే ఏమీ లేదు ఒక మాత్రాకాలం మాత్ర అంటే ఏమీ కాదు కనురెప్ప పాటు కాలం అంటే మన కనురెప్ప వేసేటువంటి టైం ఎంత ఉంటుందో అంత తక్కువ టైంలోని పలికేటువంటి అక్షరాలను హ్రస్వాలు అని అంటాం ఇక దీర్ఘాలు అని అంటే మనం మాట్లాడినప్పుడు అర్థమవుతుంది దీర్ఘము అని అంటున్నాం కదా ఆ దీర్ఘంలోనే దీర్ఘంగా రెండు మాత్రల కాలంలో పలికేటువంటివి దీర్ఘాలు ఒక మాత్రా కాలం కనురెప్ప పాటు కాలంలో ఉచ్చరించేటువంటి అక్షరాలను ఏమంటారు హ్రస్వాలు ఏమంటారు హ్రస్వాలు ఏమంటారమ్మా రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేటువంటి వాటిని దీర్ఘాలు ఏమంటారు దీర్ఘాలు హ్రస్వాలు దీర్ఘాలు ఇక ఈ ఇవి మీకు తెలుసు కదా ఏకమ ఒక మాత్రా కాలము అంటే ఆ ఈ మనం పలకడానికి చాలా తక్కువ టైం ఆ ఈ ఉ లు అరు అని చాలా తక్కువ టైంలో పలుకుతున్నాం కదా అంటే కనురెప్ప పాటు కాలంలో పలికేటువంటి వాటిని అన్నింటినీ కూడా ఏమంటారు హ్రస్వాలం ఏంటి ఆ ఈ ఉ అరు ఇలాంటివన్నీ కూడా హ్రస్వాలు అర్థమైందా ఇక రెండవది రెండు మాత్రల కాలం కొద్దిగా టైం పడుతుంది అన్నమాట అంటే దీర్ఘంగా పలుకుతాం కదా ఆ ఈ ఊ ఇలాగా ఎక్కువ కొంత హ్రస్వాలు కన్నా వీటిని పలికేటప్పుడు సమయం ఎక్కువ పడుతుంది అలాంటి వాటన్నిటినీ మనం ఏమంటాము దీర్ఘాలు మనం ఇవన్నీ 6వ తరగతిలో చెప్పుకున్నాం మళ్ళీ మీరు ఇవన్నీ పునశ్చరణ కోసం మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకోవాలి కదా మళ్ళీ మీరు స్కూల్కి వచ్చేటప్పటికి అందుకని మరలా ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నాం ఇప్పుడు అర్థమైందా తల్లి హ్రస్వాలంటే ఏంటి ఒక మాత్రా కాలంలో పలుకుబడేటువంటి అక్షరాలని హ్రస్వాలు అని రెండు మాత్రలు కాలంలో పలుకుబడేటువంటి అక్షరాలని దీర్ఘాలు అని అంటాం ఈ హ్రస్వాలు ఏంటో ఒకసారి చూద్దామా అవి హ్రస్వాలు ఇక దీర్ఘాల సంగతి చూస్తే ఆ ఈ ఊ ఏ ఐ ఓ ఇవన్నీ చూసారు దీర్ఘంగా పలుకుతున్నాం కదా అందుకని వీటన్నిటిని ఏమంటారమ్మా దీర్ఘాలు మీరందరూ ఒకసారి చదివి చెప్తారా మరి చదవండి ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా హ్రస్వాలు అంటే ఏంటి దీర్ఘాలు అంటే ఏంటి అని ఇప్పుడు వర్ణమాలలో మనం అచ్చులు హల్లులు ఉభయాక్షరాలని చెప్పుకున్నాం కదా అవి మీరు మరలా రేపు అవన్నీ చదువుకుని రావాలి రాసుకొని తర్వాత మనం హల్లుల గురించి తెలుసుకుందాం ఇక్కడ హల్లులు వర్గల కింద మనం చెప్పుకుంటాం కా నుంచి జ్ఞ వరకు ఒక వర్గని చ నుంచి జ్ఞ వరకు చ వర్గని తా నుంచి అనా వరకు ట వర్గని తా నుంచి నా వరకు త వర్గము అని పా నుంచి మా
వర్గ అక్షరాలు ఒక వర్గ అక్షరాలు చెప్పండి అని అంటే మనం ఏం చెప్తాము, ఈ ఐదు అక్షరాలని కలిపి కవర్గ అక్షరాలు అని అంటారు. ఏమంటారు? కవర్గ. చివర్గ అక్షరాలు చెప్పండి అంటే ఈ ఐదు అక్షరాలని కలిపి చివర్గ అక్షరాలు అంటారు. టవర్గ అక్షరాలు అని వేటిని అంటారు? టాటా, డాటా, అనా. టవర్గ అక్షరాలు అని వేటిని అంటారు? ఈ ఐదు అక్షరాలని కలిపి టవర్గ అక్షరాలు అంటారు. అలాగే తవర్గ అక్షరాలు తాతా, దాదా, నా, ఈ ఐదు అక్షరాలని కలిపి తవర్గము అంటే తవర్గ అక్షరాలు అని అంటారు. మీకు పాఠ్యపుస్తకంలో భాషాంశాలలో కొన్ని వాక్యాలను ఇచ్చి అందులో వర్గ అక్షరాలని గుర్తించండి అని ఇస్తారు. మీరు ఇక్కడ బాగా నేర్చుకుంటే అవి చాలా చక్కగా మీరు అందరూ గుర్తించగలరు. పవర్గ అక్షరాలు పప్ప, బబ్బ, మా. ఈ పవర్గ అక్షరాలు ఏవి అని అంటే ఈ ఐదు అక్షరాలని కలిపి పవర్గ అక్షరాలు అని అంటారు. ఏమంటారు? పవర్గ అక్షరాలు. ఇప్పుడు మీకు అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, దీర్ఘాలు, హ్రస్వాలు, వర్గ అక్షరాలు ఇవన్నీ అర్థమైనట్టేనా? చూడండి, ఇక తర్వాత మరలా మిగిలిన అక్షరాలని, వర్గాక్షరాలని వాటి వాటి ఉచ్చరణను బట్టి మళ్ళీ వివిధ రకాలుగా విభజించడం జరిగింది వ్యాకరణవేత్తలు. అవేంటో ఇప్పుడు మళ్ళీ మనం తెలుసుకుందాం. పిల్లలు, ఇప్పటి వరకు మనం అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, వాటిలో మళ్ళీ అచ్చుల్లో ఉండేటువంటి హ్రస్వాలు, దీర్ఘాలు ఇవి నేర్చుకున్నాం కదా, అందరికీ అవి బాగా అర్థమైనయా? తర్వాత మళ్ళీ మనం వర్గాక్షరాల గురించి కూడా చక్కగా చెప్పుకున్నాం. అవి కూడా మీ అందరికీ చక్కగా అర్థమయ్యాయి అనుకుంటారు. కవర్గాక్షరాలు, పవర్గాక్షరాలు, చవర్గాక్షరాలు, టవర్గాక్షరాలు అంటే తెలుసు కదా, చెప్పగలరా? ఇప్పుడు కవర్గ అంటే కక, గగ, ఙ. అలాగా చవర్గ అంటే, పవర్గ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు ముందే చెప్పుకున్నాం కదా. అలాగే మరలా హల్లుల్లో వాటి ఉచ్చరణను బట్టి అవి మరలా వివిధ రకాలుగా చెప్పడం జరిగింది. అవేంటో ఇప్పుడు మరలా మనం తెలుసుకుందాం. ఇక్కడ కా నుంచి మా వరకు ఉండేటువంటి అక్షరాలని మళ్ళీ వివిధ రకాలుగా అవి ఉచ్చరించే విధానాన్ని బట్టి వాటికి మళ్ళా కొన్ని పేర్లు పెట్టడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం ఇవి కూడా 6వ తరగతిలో చెప్పుకున్నాం, మళ్ళా ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. కఠినంగా పలికే అక్షరాలు, వాటిని పౌషాలు అంటారు. అవేంటంటే క, చ, ట, త, ప. ఏంటమ్మా అవి? క, చ, ట, త, ప. వీటిని ఏమంటారు? పరుషాలు. పరుషాలు అంటే ఏంటి? క, చ, ట, త, ప. వాటిని పరుషాలు, కఠినంగా పలికేటువంటి అక్షరాలని పరుషాలు అని అంటాం. అవి ఇక్కడ ఉన్నాయి చూడండి, క, చ, ట, త, ప. ఈ ఐదు అక్షరాలని కలిపి ఏమంటారు? పరుషాలు. అర్థమైనయే పరుషాలు అంటే అందరికీ? క, చ, ట, త, ప ఈ ఐదు అక్షరాలను కలిపి ఏమంటారు? పరుషాలు. ఇక తర్వాత తేలికగా ఎటువంటి కష్టము లేకుండా చాలా సులభంగా పలికేటువంటి అక్షరాలని సరళాలు అంటారు. ఏమంటారు? సరళాలు. అవేంటో చూద్దామా ఇప్పుడు. గ, జ, డ, ద, బ. ఏంటమ్మా అవి? గ, జ, డ, ద, బ. వీటిని ఏమంటారు? సరళాలు. ఏమంటారా? సరళాలు. తేలికగా పలికేటువంటి అక్షరాలని సరళాలు అంటాం. అలాగే కఠినంగా పలికేటువంటి అక్షరాలని పరుషాలు అంటాం. పరుషాలు అంటే ఏంటి? క, చ, ట, త, ప. వీటిని కచట దబలని పరుషాలు అంటారు. అలాగే గజడ దబలని సరళాలు అంటారు. సరళాలు అంటే ఏంటి? గ, జ, డా,
ఊష్మాలు ఏమన్నారు? ఊష్మాలు. గాలిని బయటకు
అక్షరాలను కలిపి ఊష్మాలు అని అంటారు. ఏమంటారమ్మా? ఊష్మాలు. ఇప్పుడు ఇవన్నీ నీకు అర్థమైనట్టేనా? ఇక పరుష సరళాలు కాకుండా, పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులు వాటిని పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు అని అనుకున్నాం కదమ్మా. ఇక్కడ చూడండి, పరుషాలు సరళాలని చెప్పుకున్నాం కదా, ఇవి కాకుండా మిగిలినవన్నీ కూడా హల్లులన్నీ కూడా వాటిని స్థిరాలు అంటారు. ఏమంటారు? స్థిరాలు. అయితే ఇక మొత్తం అన్నీ చెప్పేసుకున్నాం. ఇవన్నిటికీ ఒక్కొక్క దానికి వాటి ఉచ్చరణను బట్టి ఒక్కొక్క పేరు చెప్తే మొత్తం వీటన్నిటికి వర్ణాక్షరాలన్నిటికీ ఒక పేరు చెప్పారు. అవి ఏంటంటే స్పర్శాలు. ఏంటవి? స్పర్శాలు. కా నుంచి మా వరకు ఉండేటువంటి కక్కగగ్గన్య చచ్చజన్య కట్టడన పాప బాబమ్మ వరకు ఉండేటువంటి అక్షరాలన్నింటినీ కలిపి స్పర్శాలు అంటారు. ఏమంటారు? స్పర్శాలు. ఇవి వర్ణమాలలో మనం ఇప్పటి వరకు తెలుసుకున్నవి. ఏం తెలుసుకున్నాము? అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు ఇవన్నీ కూడా మనం ఇప్పటి వరకు అక్షరమాల గురించి తెలుసుకున్నాం కదా. పిల్లలు, ఇప్పటి వరకు మనం వర్ణమాల గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఆ వర్ణమాలలో ఉండేటువంటి అక్షరాలను కలిపితే, కొన్ని అక్షరాలను కలిపితే కొన్ని పదాలు అవుతాయి. అలాంటి కొన్ని పదాలను కలిపితే ఒక వాక్యం అవుతుంది కదా. ఆ వాక్యాలలో ఈ పదాలకు మళ్ళీ కొన్ని పేర్లు పెట్టడం జరిగింది. అంటే వ్యక్తుల పేర్లు అయితే ఒక పేరు, వ్యక్తులకు బదులుగా వాడబడితే ఒక పేరు, వాళ్ళు చేసే పనిని తెలియజేస్తే ఒక పేరు, ఇలాగా చెప్తాం. మేము మనం ఇంతకు ముందు 6వ తరగతిలో ఇది నేర్చుకున్నాం. అవి ఒక వ్యక్తి పేరును కానీ, వ్యక్తి గుణాన్ని కానీ, వ్యక్తికి బదులుగా వాడబడేది కానీ, వ్యక్తి పేరుకు బదులుగా వాడబడేది కానీ, ఇలాగా వీటిని మనం 6వ తరగతిలో నేర్చుకున్నాం. ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్. భాషా భాగాలు. ఏమంటారు? భాషా భాగాలు. ఈ భాషా భాగాలలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా వర్ణమాలు. ఆ వర్ణాలలో ఉండేటువంటి కొన్ని అక్షరాలు పదాలుగా ఏర్పడతాయి. ఆ పదాలని మనం రాస్తే ఒక వాక్యం కింద ఏర్పడుతుంది కదా. ఆ వాక్యాలు ఈ పదాలకి, ఒక్కొక్క పదానికి పేర్లకైతే ఒక పేరు, గుణాన్ని తెలియజేస్తే ఒక పేరు, ఇలా చెప్పడం వల్ల జరిగింది. అవి ఏంటో ఇప్పుడు మళ్ళీ మనం తెలుసుకుందాం. అయితే వాటికి భాషా భాగాలు అని పేరు పెట్టడం జరిగింది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. భాషా భాగాలలో మొదటిది నామవాచకం. ఈ భాషా భాగాలు ఎన్ని ఉన్నాయి? 5. అవి ఏంటో చూద్దాం. నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. ఈ 5ంటిని కలిపి ఏమంటారమ్మా? భాషా భాగాలు. భాషా భాగాలు ఎన్ని ఉన్నాయి? 5. నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. ఈ 5ంటిని కలిపి మనం భాషా భాగాలు అని అంటాం. ఇవి మనం 6వ తరగతిలో నేర్చుకున్నాం. మరలా ఒకసారి చూద్దామా? నామవాచకం అంటే ఏంట్రా? మీ అందరికీ తెలుసు నామవాచకం అంటే. వెరీ గుడ్. పేర్లను తెలియజేసేది. నామవాచకం అంటే ఏంటి? పేర్లను తెలియజేసేది. పేర్లు అంటే ఏంటి? మన క్లాసులో చాలా మంది పేర్లు ఉన్నాయి కదా. మీ అందరి పేర్లు లక్ష్మి, ఝాన్సీ, పావని, మీ అందరి పేర్లను ఏమంటారు? నామవాచకాలు. ఏమంటారా? నామవాచకాలు. అలాగే ఆ నామవాచకాలకి ఇక్కడ తర్వాత సర్వనామం. ఇక్కడ పేర్లు లేవు. అమ్మాయి ఎక్కడో ఉంది, అతనేమో ఒక అబ్బాయి ఎక్కడో ఉన్నాడు. వాళ్ళని పిలిచేటప్పుడు లేదా వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం అతడు, ఆమె, ఈమె, ఇది, అది అని చెప్తాం కదా. అంటే నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామం. ఏంటది? నామవాచకానికి బదులుగా వాడబడేది. నామవాచకం అంటే పేరు అని చెప్పుకున్నాం కదా. ఆ నామవాచకానికి బదులుగా అంటే పేరు తెలియదు మనకి, ఎక్కడో దూరంగా ఉన్నారు. అతడు, ఆమె, అక్కడ ఒక వస్తువు ఉంది, అది ఇలా ఇవ్వండి, ఇది ఇలా తీసుకురండి అని అంటుంటాం కదా. మీ అందరికీ తెలుసు
ఆమే అది ఇది అని అంటుంటాం కదా, అలా అంటే వాటిని ఏమంటారట, సర్వనామము. ఏమంటారా? సర్వనామము. ఇప్పుడు అర్థమయ్యాయా నామవాచకం అంటే ఏంటో? నామవాచకం అంటే పేర్లను తెలియజేసేది, సర్వనామము అంటే పేర్లకు బదులుగా వాడబడేది. పేరుకి బదులుగా మనం అక్కడ వాడతాం, దాన్ని సర్వనామము అని అంటాం. అయితే ఇక తరువాతది విశేషణం. ఈ నామవాచకం పేర్లకు పేరు కానీ ఆ నామవాచకానికి సర్వనామానికి ఉండేటువంటి గుణాన్ని తెలియజేసేది. మనం ఎవరో అమ్మాయి వెళ్ళిపోతుంది మన క్లాస్లో, ఆ అమ్మాయిని చూసేమంటాం, భలే తెల్లగా ఉంది అమ్మాయి అని అంటుంటాం, లేదా భలే పొడుగ్గా ఉంది అమ్మాయి అని అంటూ ఉంటాం కదా. ఆ నామవాచకం యొక్క సర్వనామం యొక్క గుణాన్ని, అంటే గుణము అంటే రంగు రూపు ఇలాంటివన్నీ కూడా, పొట్టి పొడుగు ఇవన్నీ మంచి చెడు ఇవన్నిటినీ కలిపి గుణము అంటాం కదా, ఆ గుణాన్ని తెలియజేసేది ఏమిటి? సర్వనామము. నామవాచకం అంటే ఏంటి? పేర్లను తెలియజేసేది. సర్వనామము అంటే పేర్లకు బదులుగా వాడబడేది. విశేషణము అంటే నామవాచకం యొక్క సర్వనామం యొక్క గుణాన్ని తెలియజేసేది. మన క్లాసులో ఒక అమ్మాయి పేరు, మంచి అమ్మాయి పేరు చెప్పండి అంటే ఎవరి పేరు చెప్తాము? పావని పేరు చెప్తాము. అలాగే పొడుగ్గా ఉన్న అమ్మాయి పేరు చెప్పండి అని అంటే సంతోషి పేరు చెప్తాము. అంటే పొడుగు, పొడుగు, పొట్టి, నలుపు, తెలుపు, మంచి, చెడు అని అంటూ ఉంటాం కదా. ఆ గుణాన్ని తెలియజేసేది విశేషణం. ఏంటది? విశేషణం. ఇప్పుడు అర్థమైందా? నామవాచకం అంటే పేర్లను తెలియజేసేది, సర్వనామము అంటే పేర్లకు బదులుగా వాడబడేది, విశేషణం అంటే ఈ నామవాచకం యొక్క సర్వనామం యొక్క గుణాన్ని తెలియజేసేది విశేషణం. ఇక క్రియ, ఇది మనందరికీ బాగా తెలుసు. మనం ఆరో తరగతిలో చెప్పుకున్నాం కదా, క్రియ పనిని తెలియజేసేది. ఏంటమ్మా పనిని తెలియజేసేది? పావని ఎక్కడికి వెళ్ళావు అని అంటే బయటికి వెళ్ళాను మేడం అని చెప్తారు కదా. అంటే మనం చేసేది వెళ్ళేది, వెళ్ళాడు, వచ్చాడు, రాసింది, చదివింది, తిన్నది, పడుకున్నది, ఇవన్నీ కూడా క్రియ. పనిని తెలియజేసే వాటిని క్రియ. ఎక్కడికి వెళ్ళాను అంటే బయటికి వెళ్ళాను, భోజనానికి వెళ్ళాను, చదువుకోవడానికి వెళ్ళాను అని చెబుతూ ఉంటాం కదా. అలాగా పనిని తెలియజేసే దానిని క్రియ అంటాం. ఏమంటాంరా? క్రియ. ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు వచ్చావు అంటే ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే వెళ్ళాను, ఇప్పుడే తిన్నాను. క్రియ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా క్రియను గురించి. అయితే ఇక్కడ క్రియలు రెండు రకాలుగా ఉన్నాయి. మనం ఆరవ తరగతిలో ఒకటే చెప్పుకున్నాం క్రియ అంటే ఏమిటి అని. అయితే ఇక్కడ క్రియలు రెండు రకాలు ఉన్నాయి, అవి సమాపక క్రియ, అసమాపక క్రియ. సమాపక క్రియ, సమాపక క్రియ అంటే పనిని పూర్తి అయ్యింది, నేను వెళ్ళాను, నేను వచ్చాను, నేను తిన్నాను, ఇవన్నీ కూడా సమాపక క్రియలు. అంటే పని పూర్తయిపోయింది అని అర్థం. అసమాపక క్రియలు అంటే నేను వెళ్ళి, నేను తిని, నేను వచ్చి. ఇక్కడ పని ఏమైందో మనకి పూర్తిగా తెలియజేయడం లేదు. అలా క్రియ పనిని పూర్తిగా అయినదో లేదో తెలియజేయకపోతే దాన్ని అసమాపక క్రియ అంటాం. ఏమంటాము? అసమాపక క్రియ. పని పూర్తయిన దానిని సమాపక క్రియ అని, పని పూర్తి కాని వాటిని అసమాపక క్రియ అని అంటాం. క్రియ వరకు అర్థమైందిరా అందరికీ? తర్వాత అవ్యయం. ఈ అవ్యయము ఏమీ లేదు, ఈ లింగ వచన విభక్తులు చేరిన మార్పు చెందని పదాలు. మనకి తెలుగులో ఇలాంటివి చాలా తక్కువ ఉంటాయి. అంటే అవి స్త్రీలింగము కాదు, పుంలింగము కాదు, ఏకవచనము కాదు, బహువచనము కాదు. అంటే ఒకటని చెప్పలేము, ఎక్కువని చెప్పలేము. అలాగే విభక్తులు, మనకి విభక్తులు ఉన్నాయి కదా, ఆ విభక్తి ప్రత్యయాలు డూములు, ప్రథమ విభక్తి, ఇవి మనం ఆరో తరగతిలో నేర్చుకున్నాం కదా. ఆ విభక్తి ప్రత్యయాలు చేరిన కొన్ని రాముడు, రాముడు, సీత, సీతలు అని ఎక్కువ మందిని చెప్తాం. ఎక్కువ వస్తువులు ఎక్కువ ఉన్నాయని చెప్తాం. కానీ ఇక్కడ ఈ పదాలు, ఈ అవ్యయాలు ఏంటంటే ఈ లింగ వచన విభక్తులు చేరిన పదాలు,
మార్పు చెందవు. అవేంటంటే ఆహా, అయ్యో, అమ్మో అని ఇలా అంటుంటాం కదా. వాటికి ఏ ప్రత్యయాలు చేర్చినా, విభక్తులు చేర్చినా ఆ పదాలు అనేవి మారవు. అలా మారని పదాలను ఏమంటారు? అవ్యయాలు. ఏమంటారా? అవ్యయాలు. ఇప్పుడు అంతా అర్థమైనట్టేనా భాషా భాగాలంటే? నామవాచకం అంటే పేర్లను తెలియజేసేది, సర్వనామము అంటే పేర్లకు బదులుగా వాడబడేది, విశేషణము అంటే నామవాచకం యొక్క సర్వనామం యొక్క గుణాన్ని తెలియజేసేది, క్రియ అంటే పనిని తెలియజేసేది, అవ్యయము అంటే అందులో లింగ వచన విభక్తులు ఆ చేరిన ఆ పదాలు ఎటువంటి మార్పును చెందవు. అలాంటి పదాలని అవ్యయాలు అని అంటారు. వీటన్నిటినీ కలిపే భాషా భాగాలు అని అంటాము. అర్థమైందా అందరికి? ఆ భాషా భాగాలు అంటే ఏంటో తెలిసిందా? అక్షరమాల గురించి, అక్షరమాలలో ఉండేటువంటి అక్షరాలు, వాటి ఉచ్చరణ విధానాన్ని బట్టి మళ్ళీ అవి రకాలు ఇవన్నీ నేర్చుకున్నాం కదా. మరి భాషా భాగాలు ఇవన్నీ నేర్చుకున్నాం కదా. మరలా ఒక్కసారి ఈ అక్షరమాల గురించి మరొక మారు తెలుసుకుందాం. ఇక్కడ తెలుగు భాషలో మనకి 56 అక్షరాలు ఉన్నాయి. వాటిలో 56 అక్షరాలని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు ఇలా మూడు విధాలుగా విభజించడం జరిగింది. ఆ అచ్చులు 16. అవి ఆ, ఈ, ఉ, అరు, 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 లు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఈ 16 అక్షరాలని కలిపి ఇక్కడ అచ్చులు అని అంటాం. ఇక్కడ మనం ఈ లు అనేది ఇప్పుడు వాడుకలో అనేది లేదు. అలాగే ఈ తరువాత హల్లులు, అచ్చులెన్నినా 16 కదా. హల్లులన్ని 37. ఈ 37 ఏంటో ఇప్పుడు ఒక్కసారి మరొకసారి చూద్దాం. కా, ఖా, గా, గా, న్యా, చా, చా, చ, జా, జా, జ, నీ, తా, థ, డా, ధ, నా, తా, థ, దా, ద, నా, పా, ఫ, బా, బ, మా, యా, రా, లా, బా, రా, అలా, షే, షా, సా, హా. వీటన్నిటినీ కలిపి ఏమనుకున్నామమ్మా? హల్లులు. హల్లులు ఎన్ని? 37. అలాగే ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు ఏమని చెప్పుకున్నాము? వెరీ గుడ్, 3. ఏంటి? 0, అరసున్నా, విసర్గ. ఏంటమ్మా? 0, అరసున్నా, విసర్గ. వీటన్నిటినీ కలిపి అక్షరమాల అనము. అయితే ఈ అచ్చులలోనే మళ్ళీ వాటి ఉచ్చరణ విధానాన్ని బట్టి మరలా రెండు విధాలుగా మార్చడం జరిగింది. అవి ఏంటో చూద్దాం. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, మాత్ర, ఒక మాత్రాకాలము. మాత్రాకాలం అంటే కనురెప్ప బాటు కాలము, అంటే కనురెప్ప మూచి తెరిచినంత సమయం పడుతుంది ఈ వీటిని హ్రస్వాలను పలకడానికి అని చెప్పుకున్నాం కదా. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ, ఈ, ఏ, ఓ. వీటిని ఏమంటారా? హ్రస్వాలు. ఒక మాత్రాకాలం, కనురెప్ప పాటు కాలంలో పలికేటువంటి, ఉచ్చరించేటువంటి అక్షరాలని హ్రస్వాలు అని అంటాం. అలాగే రెండు మాత్రల కాలంలో, అంటే ఈ మాత్రాకాలం కన్నా కొద్దిగా ఎక్కువగా ఉండేటువంటిది, అవేంటో ఆ అక్షరాలు ఏంటో చూద్దాం. ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ. ఇవన్నీ చూసారా? కొద్ది దీర్ఘంగా పలకడానికి, ఒక్కొక్క అక్షరానికి కొద్దిగా సమయం పడుతుంది కదా, అలా పడుతుంది. కాబట్టి ఇవి రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు, అందుకే వీటిని దీర్ఘాలు అన్నాం. ఏమన్నారు? దీర్ఘాలు. ఇక ఈ హ్రస్వాలు, దీర్ఘాలు తర్వాత మనకి హల్లులని కొన్ని వర్గాల కింద విభజించడం జరిగింది. అవి ఏమిటో ఇప్పుడు మరలా ఒకసారి చూద్దామా? చూడండి. కా నుంచి కా, ఖ, గ, గ, న్యా. ఇక్కడ హల్లుల విభాగంలో ఉండేటువంటి అక్షరాలని కొన్ని వర్గ
వర్గాల కింద విభజించడం జరిగింది. అవి చూద్దాం. క ఖ గ ఘ ఞ చ ఛ జ జ ని ట ఠ డ ఢ అన త థ ద ధ న ప థ వ ధ మ. ఇలాగా ఒక్కొక్క వర్గలోని ఖ నుంచి ఖ ఖ గ ఘ ఞ ఈ ఐదు అక్షరాలను ఏమంటారు? క వర్గం. అలాగే చ ఛ జ జ ని ఐదు అక్షరాలను ఏమంటారు? చ వర్గం. అలాగే ఠ ఠ డ డ అన ఈ ఐదు అక్షరాలను ఏమంటారు? మా ఠ వర్గం. థ థ ద ద అన ఈ ఐదు అక్షరాలను కలిపి ట వర్గం. ప ఖ బ భ మ ఈ ఐదు అక్షరాలను కలిపి ప వర్గం. ఇలాగా ఒక ఐదు వాటికి ఉండేటువంటి వర్గ అక్షరాలు ఐదింటినీ కలిపి కవర్గమని, చవర్గమని, పవర్గమని, తవర్గమని చెబుతాము. పిల్లలు, మనం ఇప్పటి వరకు అక్షరమాలలో అచ్చులు, హల్లులు, ద్వ్యాక్షరాల గురించి, వర్గ అక్షరాల గురించి కూడా తెలుసుకున్నాం కదా. అయితే ఈ ఖ నుంచి ఉండేటువంటి హల్లులు, ఆ హల్లుల్ని మళ్ళీ వాటి ఉచ్చారణ విధానాన్ని బట్టి మళ్ళీ వివిధ పేర్లు పెట్టడం జరిగిందని చెప్పుకున్నాం కదా ఇంతకుముందే. మరొకసారి మళ్ళా చూద్దాం. ఇక్కడ చూడండి, కఠినంగా పలికేవి పరుషాలు. క చ ట త ప ఇవేమిటమ్మా? పరుషాలు. వాటిని ఏమంటారంటే పరుషాలు, కచట తపల్ని పరుషాలు అని అంటారు. అలాగే తేలికగా పలికే అక్షరాలు గ జ డ త ప వీటిని ఏమంటారు? సరళాలు. తేలికగా పలికే వాటిని సరళాలు, కఠినంగా పలికేటువంటి వాటిని పరుషాలు అని, సరళంగా పలికేటువంటి వాటిని, తేలికగా పలికేటువంటి వాటిని సరళాలు అని. వర్గంలో ఉండే ఒత్తక్షరాలు ఖ ఖ ఛ ఛ ఠ ఠ థ ఠ ఠ ఠ వీటన్నిటి ఒత్తక్షరాలన్నింటినీ కూడా వర్గయుక్తులు ఏమంటారా? వర్గయుక్తులు అంటారు. అలాగే ముక్కు సహాయంతో మనం వీటిని అనునాసికాలు అని కూడా చెప్పుకున్నాం. ఏంటవి? వర్గ చివరి అక్షరాలు. మీరు బాగా గుర్తుంచుకోవాలంటే వర్గ చివరి అక్షరాలని కూడా చెప్పాను కదా, వాటి ఐదింటిని ఏమంటారు? అనునాసికాలు. న్యా ఇని అన నా మా ఈ ఐదు అక్షరాలని అనునాసికాలు అని అంటారు. అలాగే అంగిలి సహాయంతో పలికేటువంటి, అంగుళి సహాయంతో పలికేటువంటి వాటిని యా రా రా లా అలా వా వీటిని అంతస్థాలు అని అంటారు. ఏమంటారా? అంతస్థాలు. కఠినంగా పలికేటువంటి పరుషాలు, తేలికగా పలికేటువంటి సరళాలు, ఒత్తు అక్షరాలన్నింటినీ వర్గయుక్తులు, ముక్కు సహాయంతో పలికేటువంటి వాటిని అనునాసికాలు, వర్గ చివరి అక్షరాలను అనునాసికాలని, అంగిలి సహాయంతో పలికేటువంటి వాటిని అంతస్థాలని, అలాగే గాలి బయటకు ఊదుతూ షే షా సా హా గాలి బయటకు ఊదుతూ పలికేటువంటి వాటిని ఊష్మాలు అని, ఈ పరుష సరళాలు కాకుండా మిగిలినటువంటి హల్లులన్నింటినీ కూడా స్థిరాలు అని, కా నుంచి మా వరకు మొత్తం ఇవన్నింటినీ కలిపి స్పర్శాలు అని అంటారు. ఇది అర్థమైనాయి కదమ్మా అందరికీ? ఆ కా నుంచి మా వరకు ఉండే వాటిని స్పర్శాలు అని అంటాము. ఇప్పటి వరకు మనం అక్షరమాలలోని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, హ్రస్వాలు, దీర్ఘాలు, మళ్ళీ వర్గాక్షరాలు, వర్గాక్షరాలలోని పరుషాలు, సరళ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. అలాగే భాషా భాగాలు కూడా నేర్చుకున్నాం. ఏంటవి భాషా భాగాలు? ఎన్నని చెప్పాను? ఐదు. అవేంటవి? వెరీ గుడ్. నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియా, అవ్యయం. ఈ ఐదింటినీ కలిపి ఏమంటారు? భాషా భాగాలు. నామవాచకం అంటే ఏంటి? వెరీ గుడ్. నామవాచకం అంటే పేర్లను తెలిపేది, పేర్లను తెలియజేసేది నామవాచకం. రాముడు, గీత, సీత, లక్ష్మి ఇలా పేర్లన్నింటినీ కూడా నామవాచకాలు అంటారు. అలాగే సర్వనామాలు అంటే ఏంటి? పేర్లకు బదులుగా వాడబడేది, పేర్లకు బదులుగా వాడ అతడు, ఆమె, ఇది, అది ఇవన్నింటినీ కూడా సర్వనామాలు అని అంటారు. అలాగే క్రియ, పనిని తెలియచేసేది క్రియ ఏమిట్రా?
పనిని తెలియచేసేది క్రియ. నేను వెళ్తున్నాను, నేను వస్తున్నాను, నేను తింటున్నాను, చదువుతున్నాను, ఇవన్నీ కూడా క్రియ. ఆ వెళ్ళడం, రావడం, తినడం ఇవన్నీ కూడా క్రియలు. అలాగే విశేషణం నామవాచకం యొక్క సర్వనామం యొక్క గుణాన్ని తెలిపేదని చెప్పుకున్నాం. రాముడు ఎలా ఉన్నాడు అంటే నీలమేఘ శ్యాముడు అని చెప్తాము. సీత ఎలా ఉందంటే సుగుణాల రాశి అని చెప్తాం. అంటే వాళ్ళ యొక్క గుణాన్ని తెలియజేసేది విశేషణం. ఇక అవ్యయం, లింగవచన విభక్తులు చేరిన పదాలనేటివి మారవు. అంటే ఏకవచనంలో కానీ విభక్తులు చేరినా కానీ ఆ పదాలు మారవు. అలాంటి పదాలని అవ్యయాలు అంటాం. అవి ఆహా, అయ్యో, ఓహో ఇవన్నీ కూడా అవ్యయాలు. అర్థమైందమ్మా అందరికీ? ఇప్పుడు మనం మీకు ఇంటి పని ఇస్తాను, రేపు మీరందరూ అది చేసుకొని రావాలి. పిల్లలు, ఇప్పటి వరకు మనం వర్ణమాలలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి వాటి ఉచ్చారణ విధానాన్ని బట్టి వచ్చేటువంటి పేర్లను ఇవన్నీ తెలుసుకున్నాం కదా. అలాగే భాషా భాగాలు కూడా తెలుసుకున్నాం. అయితే మీకు ఈరోజు నేను ఇంటి పనులు ఇస్తాను, అది మీరు ఈ ప్రశ్నలు రాసుకుని రేపు మరలా తరగతి గదికి వచ్చేటప్పుడు చదువుకొని రాసుకుని రావాలి. ఇక్కడ చూడండి, వర్ణమాలను చదివి రాసుకొని రండి. అలాగే అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు ఇవి కూడా చదివి రాసుకొని రావాలి. అలాగే భాషా భాగాలన్నీ మనం ఈరోజు చెప్పుకున్నాం కదా, ఆ భాషా భాగాలన్నీ అవి ఏమిటో కూడా రాసుకొని ఈ ప్రశ్నలకి సమాధానాలు రేపు మీరు మళ్ళీ తరగతి గదికి వచ్చేటప్పటికీ మళ్ళా రేపటికి రాసుకుని రావాలి. అయితే ఇంత చక్కగా పాఠ్యాంశాన్ని విన్నారు కదా, మన తెలుగు భాష యొక్క గొప్పదనం గురించి ఒక చిన్న పద్యం చెప్పి ఈ తరగతి గదిని ముగిస్తాను, పాఠ్యాంశాన్ని ముగిస్తాను. రాన్ మహీంద్ర కవి ఇంద్రుని రతనాల నీడలో పసిడి గిన్నెన పాను త్రాగి త్రాగి సోమయా